సామాన్యుడు అర్పించే నివాళిని ఆ టీవీ స్క్రీన్ పైన నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. టాటా జీవితంలో కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యమే కాదు, ఒక పగిలిన గుండె కూడా ఉంది. మాజీ ప్రేయసిని మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. టాటా ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయారు, ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఎందుకంటే భారత్ చైనా యుద్ధ సమయంలో ఆయన అమెరికా నుంచి భారతదేశానికి వచ్చేయాల్సి వచ్చింది. అది కూడా వాళ్ళ నాన్నమ్మకు ఒంట్లో బాగాలేదని. ఆ సమయంలో ఆయన ప్రేయసి ఇండియాకు రావడానికి నిరాకరించారు. కానీ రతన్ టాటా తలుచుకుని ఉండుంటే దేశం వదిలి వెళ్ళిపోవచ్చు, ఆయన ప్రేయసిని దక్కించుకోవచ్చు. కానీ ఆయన దేశాన్ని వదిలి వెళ్ళలేదు. ఆయన రక్త సంబంధం చిన్నప్పటి నుంచి పెంచి 10 ఏళ్ల వయసులోనే తల్లి తండ్రి డివోర్స్తో దూరం అయిపోయిన రతన్ టాటాను నాన్నమ్మ ఎంతో ప్రేమగా విలువలతో పెంచి పోషించారు. అలాంటి నాన్నమ్మను ఆయన వదులుకోక ప్రేమనే వదిలేసుకున్నారు రతన్ టాటా. అక్కడే రతన్ టాటా ఎంత గొప్ప మనసో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పగిలిన గుండెతో ఒంటరిగానే 100 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన మహా గొప్ప శిఖరం రతన్ టాటా. ఈరోజు రతన్ టాటా లేరు అనే వాస్తవాన్ని తలుచుకొని యావత్ దేశం కన్నీరు పెడుతోంది. రతన్ టాటా అంతిమ యాత్రను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నివాసం దగ్గర నుంచి రతన్ టాటా పార్థివ దేహాన్ని గ్రౌండ్స్కు తీసుకువెళ్తున్నారు. శ్వేత రథంలో, తెల్లటి పువ్వులు అలంకరించిన రథంలో నిర్మల మనస్సుతో ఉండే రతన్ టాటాను, 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని, 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రతన్ టాటాను, 100 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. మీరు మొదటి బాక్స్ని చూస్తున్నారా? ఆమె ఎవరో కాదు, రతన్ టాటా ప్రేమించిన మరో వ్యక్తి సిమి గిరివాలే. ఆమె సినీ నటి కూడా. రతన్ టాటాకు 4 సార్లు ఆయన ప్రేమలో పడ్డారు. కానీ రకరకాల కారణాలతో 4 సార్లు ఆ ప్రేమ విఫలమైంది. రతన్ టాటా సంబంధించిన 4 ప్రేమ వ్యవహారాల్లో 2 మాత్రమే బయటకు వచ్చాయి. అది కూడా రతన్ టాటా స్వయంగా చెప్పారు. ఢిల్లీలో ఉంటారు సిమి గిరివాలే, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొన్ని కారణాలతో ఆ ప్రేమ విఫలమైంది. కానీ రతన్ టాటా కృంగిపోలేదు, కానీ పెళ్లి చేసుకోలేదు. రతన్ టాటా కోట్లాది మంది ప్రజలకు ఆదర్శంగా నిలవాలి అనుకుని 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రేమకు మాత్రం దూరమైన రతన్ టాటా. ఆ సిమి గిరివాలే కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సిమి గిరివాలే కూడా ట్వీట్ చేశారు, రతన్ టాటా లేని లోటు తీరలేనిది అని. రతన్ టాటా 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ సామాన్యుడి కోసం ఆలోచిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాల్లో విలువలతో నింపిన రతన్ టాటా అలసిపోయి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఇప్పుడు అలసిపోలేదు ఆయన. కానీ ఇప్పుడు మాత్రం తుదిశ్వాస విడిచి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్య విస్తరణలో ఎప్పుడూ అలసిపోలేదు.
కానీ ఇప్పుడు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. అందుకే యావత్ జాతి ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన సామాన్యుడు అందిస్తున్న నివాళులను నేను మీకు వివరిస్తున్నాను. టీజీపీ మళ్ళీ రండి సార్, మళ్ళీ రావాలి అంటూ ఆయన చెప్తున్నారు. చంద్రమోహన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా అంటూ ఆయన ఆర్టీవీ స్క్రీన్ పైన పోస్ట్ చేశారు. వెరీ కైండ్ హార్టెడ్ రతన్ టాటా సార్, వి మిస్ యూ సార్, మే యూ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ మరొకరు. జి సుభాన్ మళ్ళీ రావాలి సార్ అంటూ ఆయన ఆర్టీవీ కమెంట్ బాక్స్లో రాశారు. రతన్ టాటాజీ లైఫ్ స్టోరీని స్కూల్ సిలబస్లో పెట్టాలి అంటూ శివరామకృష్ణ కుమారి చేశారు. రతన్ టాటాకి బిగ్ సెల్యూట్ అంటున్నారు. సుధీర్ కుమార్ ఆర్టీవీ కమెంట్ బాక్స్లో రాశారు, మీరు ఇక లేరు అని అసలు ఆలోచించలేకపోతున్నా సార్, టాటా అనే బ్రాండ్ ఉంటే చాలు, కళ్ళు మూసుకొని కొనుక్కునేవాళ్ళం అంటూ ఆయన టాటా మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. మరి వి మిస్ యూ సార్, ఆల్వేస్ లివ్ ఇన్ అవర్ హార్ట్స్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. శ్రీనివాస్ సుశాంత్ సార్, ఫస్ట్ టైం అందరూ ఒక బిజినెస్ మ్యాన్ టాటాజీ చనిపోతే అందరి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, మీరు లేకపోయినా అందరి గుండెల్లో ఉన్నారు, ఐ మిస్ యూ సార్ అంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి రాశారు. రతన్ టాటా మిస్ యూ సార్ అంటూ విజయ్ గండ్ల ఆర్టీవీ కమెంట్ బాక్స్లో రాశారు. మహేష్ సీతారామరాజు, గ్రేట్ పర్సనాలిటీ బిగ్ లాస్ టు ఇండియా అంటూ మహేష్ రాశారు. ఇలా సామాన్యుడు అందిస్తున్న నివాళులను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రతన్ టాటా ఆయన అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఆయన ప్రేయసి అమెరికాలో ఉండగా ఆమెను వదిలేసి ఇండియా రావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇండియా చైనా వార్ జరగడంతో నాన్నమ్మకు ఒంట్లో బాగోకపోవడంతో ప్రేయసి కావాలా నాన్నమ్మ కావాలా అని ఆలోచించి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి 10 ఏళ్ల వయసులోనే విడిపోయిన నాన్నమ్మ రతన్ టాటాను ఎంతో విలువలతో పెంచింది. అలాంటి నాన్నమ్మను వదిలి వెళ్ళలేక ప్రేమనే వదిలేసుకున్నారు రతన్ టాటా. కానీ ఆ ప్రేయస్ మాత్రం ఇండియాకు రావడానికి ఇష్టపడలేదు. రతన్ టాటా ప్రేయస్ కోసం కావాలి అనుకుంటే దేశాన్ని వదిలి వెళ్ళుండుండొచ్చు, కానీ రతన్ టాటా దేశాన్ని నాన్నమ్మను వదిలి వెళ్ళలేదు. అంటే రక్త సంబంధాలకు విలువలకు అంతటి ప్రాధాన్యతనిచ్చిన మహా గొప్ప వ్యక్తి రతన్ టాటాని అందరూ పొగుడుతూ ఉన్నారు. రతన్ టాటాకు మీరందించే నివాళులేంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా రతన్ టాటాకు మీరందించే నివాళులేంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. నేను సామాన్యుడు అందించే నివాళిని చదివి వినిపిస్తాను. వి మిస్ యూ సార్ అంటూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నుంచి వాళ్ళు రాశారు. రాజేశ్వరరావు, ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అయితే మంచిగా ఉండు అని రాశారు. కానీ ఆయన ఇతర దేశాలకు వెళుతూ ఉండటంతో ప్రైమ్ మినిస్టర్ హాజరు కాలేకపోతున్నారు. సినీ, రాజకీయ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అందరూ సామాన్యుడి దగ్గర నుంచి భారీ పారిశ్రామికవేత్త వరకు, దేశాన్నిలే లీడర్స్ వరకు అందరూ కూడా ఈరోజు రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు పలకటానికి, అంత్యమయాత్రలో పాల్గొనడానికి వెళుతూ ఉన్నారు. రతన్ టాటాను కడసారి చూడటానికి వెళుతూ ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూస్తున్నారా, ఆ తెల్లటి వాహనంలో, తెల్లటి పూలతో అలంకరించిన వాహనంలో లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రతన్ టాటా శాశ్వత నిద్రలో మౌనంగా వెళ్ళిపోతున్న దృశ్యాలు అవి. సామాన్యుడి గురించి, సామాన్యుడు ఇంటిలో వాడే గుండె సూది దగ్గర నుంచి, వంటలో వాడే ఉప్పు దగ్గర నుంచి, ధనవంతుడు లగ్జరీగా వాడే కార్ల వరకు ఆయన వ్యాపార సామ్రాజ్యంలో తయారయ్యే వస్తువులు ఆ తెల్లటి పువ్వులతో కూడిన శ్వేతరథంలో మౌనంగా శాశ్వత నిద్రలో భారత జాతీయ జెండాను వెచ్చగా కప్పుకొని ముందుకు వెళుతున్న రతన్ టాటా పార్థివ దేహానికి కన్నీటి వీడ్కోలు పలుకుతోంది యావత్ జాతి. రతన్ టాటా మరణంపై సినీ నటి సిమి గరేవాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సిమి గరేవాల్ కూడా రతన్ టాటా ప్రేమించారు, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రేమ ఫలించలేదు. ఆమె చేసిన ట్వీట్ ఏంటో నేను మీకు చెబుతున్నాను. మీరు లేరన్న వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది అంటూ ఆమె ట్వీట్ చేశారు.
నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అందుకే చాలామంది అంటూ ఉన్నారు, రతన్ టాటా గారు మీరు లేరు అనే వార్తను నమ్మలేకపోతున్నాము అంటూ రతన్ టాటా గురించి ఎంతోమంది కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఆయనకు నివాళులని అర్పిస్తూ ఉన్నారు. రతన్ టాటాకు తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరందించే నివాళులేంటి? నేను మీరు ఆర్టీవీ కమెంట్ బాక్స్లో రాయండి, నేను వాటిని చదివి వినిపిస్తాను. టీజీపీ మళ్ళీ రావాలి సార్ అంటూ ఆయన అడుగుతున్నారు. శ్రీ మహాలక్ష్మి సిమెంట్ రైడర్స్, టాటా లైఫ్ హిస్టరీ మస్ట్ బీన్ స్కూల్ సిలబస్. ఎన్సిపిఏ గ్రౌండ్స్కి రతన్ టాటా పార్థివ దేహం చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడే రతన్ టాటాకు అందరూ చూస్తున్నారు. ఒక్కసారి ఆ వాహనంలో నుంచి తెల్లటి ఆ శ్వేతవర్ణపు వాహనంలో నుంచి తెల్లటి మనసు కలిగిన రతన్ టాటాను బరువెక్కిన హృదయంతో కన్నీటి వీడ్కోల మధ్య వీడ్కోలు పలకటానికి ఆ వాహనం నుంచి కిందకు దించుతున్నారు. ఆ వాహనం దగ్గర అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు